మార్నింగ్ ఫ్రెండ్స్, నేను కే హరిప్రసాద్. ఈరోజు మనము బీఎడ్ సంబంధించినటువంటి ఈ అకాడమిక్ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా థియరీ ఎగ్జామినేషన్స్ లో కూడా ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సి టెట్ వాటిల్లో కూడా స్పష్టీకరణల యొక్క లక్షణాల గురించి ఏంటి అని అడుగుతాడు. సో దీనికి సంబంధించిన అంశాలు ఈరోజు తెలుసుకుందాం మనం. ఫస్ట్ గా మనకు లక్షణాలు, స్పష్టీకరణల యొక్క లక్షణాలు. సో మరి ఈ లక్షణానికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, స్పష్టీకరణకు సంబంధించిన లక్షణాలు ఏంటి అని తెలుసుకున్నట్టయితే ఇన్ జనరల్ గా మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పూర్వ నిర్ణీతాలు. పూర్వ నిర్ణీతాలు అంటే ముందుగానే నిర్ణయించబడినటువంటి వాటిని పూర్వ నిర్ణీతాలు అంటాం. అంటే ఉపాధ్యాయుడు పాఠం బోధించడానికి ముందే ఏ ఏ లక్ష్యాలు, ఏ ఏ స్పష్టీకరణలు విద్యార్థుల్లో మార్పులు తీసుకురావాలా అని ముందుగానే రాసుకునేటువంటి ఒక రచననే దాన్నే పూర్వ నిర్ణీతాలు అంటాము. సో దీని ద్వారా మనము స్పష్టీకరణలు అనేవి పూర్వగా నిర్ణీతం జరిగిండాలి. అంతేగాని క్లాస్ రూమ్ కు వచ్చిన తర్వాత మనం ఏదో చేద్దామన్న కోణంలో కాకుండా పూర్వ నిర్ణీతాలు, ఇది స్పష్టీకరణలకు సంబంధించిన లక్ష్యాలు స్పష్టీకరణకు సంబంధించిన మొదటి లక్షణం. నెక్స్ట్ లక్షణం వచ్చేసి విద్యార్థుల ప్రవర్తనా రూపంలో చెప్పడం జరుగుతుంది. మరి విద్యార్థుల ప్రవర్తనా రూపంలో చెప్పబడుతుంది అంటే విద్యార్థుల మనం పాఠం చెప్పిన తర్వాత విద్యార్థులు ఏ విధమైనటువంటి ప్రవర్తనా లక్షణాలు వస్తాయి, ఏ మార్పులు వస్తాయి అని చెప్పడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మనం పాఠం చెప్పిన తర్వాత పాఠానికి సంబంధించిన నిర్వచనాన్ని నిర్వచిస్తాడు, లేదా దానికి సంబంధించిన ఉదాహరణలు ఇస్తాడు, లేదా దానికి సంబంధించినటువంటి కారణాలు చెప్తాడు, అదేవిధంగా దాన్ని వివరించడం చేస్తాడు. ఇలాంటివన్నీ కూడా విద్యార్థుల యొక్క ప్రవర్తనా రూపము అవుతుంది. అంటే విద్యార్థుల యొక్క ప్రవర్తనా రూపంలో చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటంటే విద్యార్థుల్లో ఏ విధమైనటువంటి ప్రవర్తనలో మార్పు వస్తుందని చెప్పేది విద్యార్థుల యొక్క ప్రవర్తనా రూపం. నెక్స్ట్ సంపూర్ణ వాక్యాలుగా ఉండాలంటే మనం రాసేటువంటి లక్ష్యం గాని స్పష్టీకరణ గాని సంపూర్ణ వాక్యాలుగా ఉండాలి. ఉదాహరణకు విద్యార్థి మాత్రికలకు సంబంధించినటువంటి అంశాన్ని నేర్చుకొని దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇస్తాడు, చతురస్ర మాత్రికలకు ఉదాహరణలు ఇస్తాడు, లేదా చతురస్ర మాత్రికను వివరిస్తాడు, లేదా మాత్రికలకు సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించిన అంశాలని నిత్య జీవితంలో వినియోగిస్తాడు. ఇలా మనము విద్యార్థి సంపూర్ణ వాక్యాలుగా మనము రాసినట్టయితే అప్పుడు దాని యొక్క ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ చేరుకోదగినవి ఉంటాయి. మనం చేసేటువంటి లక్ష్య స్పష్టీకరణలన్నీ కూడా వాటి సమీప భవిష్యత్తులో చాలా తొందరగా రీచ్ అయ్యేటట్టుగా ఉంటాయి, అందుకే చేరుకోదగినవి ఉంటాయి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్పష్టంగా ఉండాలి, అసందిగ్ధంగా ఉండాలి. మనం చెప్పేటువంటి స్పష్టీకరణ ఏ కంటెంట్ కి సంబంధించి ఏ విధమైన మార్పు వస్తుంది, విద్యార్థి ప్రవర్తనలో మార్పు వస్తుంది అని రెండు స్పష్టంగా తెలియజేయాలి, అసందిగ్ధంగా ఉండాలి. ఏ విధమైనటువంటి సందేహాలకు తావు నివ్వకూడదు అని చెప్పేదే ఇది. నెక్స్ట్ సామూహికంగా వర్ణించడం జరుగుతుంది, జరగదు. ఎందుకు సామూహికంగా వర్ణించడం జరగదు అంటే జనరల్ గా మనం స్పష్టీకరణలు రాసేటప్పుడు విద్యార్థులు ఈ జ్ఞానాన్ని పొంది ఈ విధమైనటువంటి అవగాహన చేర్చుకుని లేదా జ్ఞప్తికి తెచ్చుకుంటారు, లేదా జ్ఞానాన్ని పొంది గుర్తిస్తాడు అని సింగులర్ పదమే రాయాలి, కానీ విద్యార్థులు అని రాయకూడదు. అంటే విద్యార్థులు జ్ఞానాన్ని పొందుతారు అనకుండా విద్యార్థి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను జ్ఞప్తికి తెచ్చుకుంటాడు, గుర్తిస్తాడు, ఇలా మనం రాయాలి. అంటే సింగులరే వాడాలి, సామూహికంగా వర్ణించడం జరగదు. మరి అవగాహన స్పష్టీకరణలు, వినియోగం స్పష్టీకరణలు దేంట్లో చెప్పినా కూడా మనం ఏం చెప్పాలి, సింగులర్ గానే చెప్పాలి. నెక్స్ట్ ఉపయుక్తమైనవి. ఇవి ఎందుకు ఉపయుక్తమైనవి అంటే మనం చెప్పేటువంటి పాఠ్యాంశం వల్ల విద్యార్థి ప్రవర్తనలో మార్పు వస్తుందా లేదా, మరి ఆ మార్పు వస్తేనే మనకు ఉపయోగం. ఆ మార్పు తెలుసుకొని ఉపాధ్యాయుడు ప్రేరణ చెంది నెక్స్ట్ క్లాసులో ఇంకా బాగా చెప్పడానికి ఇవి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. నెక్స్ట్ ఆశించదగిన ప్రవర్తన మార్పును సూచించండి.
అంటే విద్యార్థి నుంచి మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆ విధమైనటువంటి ప్రవర్తన మార్పును మనము సూచిస్తుంది. దీని వల్ల మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. సో ఇవి మనకు దీనికి సంబంధించినటువంటి లక్ష్యాల స్పష్టీకరణల యొక్క లక్షణాలు. దీనికి సంబంధించి ఫ్రాస్ట్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా స్పష్టీకరణల యొక్క లక్షణాలను తెలపడం జరిగింది. ఆయన కూడా ఆల్మోస్ట్ ఇవే చెప్పాడు. ఇక్కడ మాత్రం రెండు భాగాలు ఉంటాయని చెప్పాడు. లక్ష్య భాగం ఏది? విషయ భాగము నెక్స్ట్ ప్రవర్తన భాగము అనేటువంటి రెండు భాగాలు మాత్రం ఉంటాయని చెప్పడం జరిగింది. సో లక్ష్యాల్లో ఎన్ని భాగాలు ఉంటాయంటే రెండు భాగాలు, ఒకటి విషయ భాగము, రెండోది ప్రవర్తన భాగం. విషయ భాగంలో ఏం చెప్తాడు? ఏ విషయం అయితే చెప్తున్నామో ఆ విషయానికి సంబంధించినది విషయ భాగము. ప్రవర్తన భాగం అంటే విద్యార్థి ప్రవర్తనలో ఆ పాఠ్యాంశం నేర్చుకున్న తర్వాత ఏ విధమైనటువంటి ప్రవర్తన మార్పు వస్తుందో దాన్నే ప్రవర్తన భాగము అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.